తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న పరీక్షలు ఎన్నికల కోడ్ అమలు వల్ల సిఫారసు లేఖలు రద్దుతో తిరుమలలో భక్తులకు దర్శనం సులువుగా అవుతోంది భక్తులు నిన్న పదకొండు కంపార్ట్మెంట్లలో ఉన్నప్పటికీ వారిని క్యూ పద్ధతిలో వెనువెంటనే పంపిస్తుండటంతో దర్శనం ఇంతకు ముందు కంటే తొందరగా అవుతోందని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు టోకెన్లు లేని భక్తులకు పదిహేను గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు వివరించారు నిన్న స్వామివారిని అరవై తొమ్మిది వేల రెండు మంది దర్శించుకోగా ఇరవై ఆరు వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది తల నీలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం మూడు పాయింట్ ఐదు ఒక్క కోట్లు వచ్చిందన్నారు కాగా బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ పర్నస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు ఇరవై లక్షలు విరాళం అందించింది ఈ సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ఈ మేరకు విరాళం డీడిని తిరుపతిలోని పరిపాలన భవనంలో డిటిడిఇ శ్రీ ఏవి ధర్మారెడ్డికి అందజేశారు